నేను అందుకనే మీరు చూస్తే తొలి రోజు నుంచి కూడా నవ నిర్మాణ దీక్ష పెట్టాను తప్ప ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పెట్టలా. అదే మరి మహాసంకల్పం పెట్టి అక్కడి నుంచి ఇన్స్పైర్ చేసి ముందు తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా ఎందుకు చేసామంటే ఆ స్పిరిట్ కానీ దెబ్బతింటే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతాం, చాలా సమస్యలు వస్తాయి అనే ఉద్దేశం చేశాం. ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాం, కానీ ఇంకా రికవర్ కాలా. మనం రికవర్ కావాలంటే అన్ని రాష్ట్రాలతో సమానంగా రావాలంటే ఇంకా 35,000 మనకు మిగిలిన నియరెస్ట్ ఇన్ సౌత్ ఇండియా డిఫరెన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 25-30%. సో ఇప్పుడు మళ్ళీ సిటీ రావాలన్నా, క్యాపిటల్ రావాలన్నా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ రావాలని ఇవన్నీ ఉన్నాయి. సో వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీబడి, అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్ బై ఎవరు మాట్లాడినా కూడా అన్యాయం జరిగిందని మాత్రం ఎవ్రీబడి ఈజ్ టాకింగ్. దీన్ని రికవర్ చేయాలంటే అందరితో సమానంగా మనం పైకి రావాలంటే రెండు మార్గాలు. ఒకటి, మనం కష్టపడి పనిచేసుకోవడం. రెండు, మనకు జరిగిన అన్యాయానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరితో సమానంగా పైకి వచ్చే వరకు, లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు సహకరించడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం. ఈ రెండు విషయాలు నేను ఇప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. అప్పటికి కాకపోతే ఒకటి రెండు విషయాల్లో కోర్టుకు కూడా వెళ్తాం. కోర్టు కూడా ఉండే మనకంతా కూడా లిటిగేషన్ పెట్టుకొని 24 గంటలు మనం వెనకబడేదానికంటే కష్టపడుకుంటూ ఎక్కడికక్కడ కాంపన్సేట్ చేయమని చెప్పి అడుగుతుంది హయ్యెస్ట్ ఇన్ దిస్ కంట్రీ సుప్రీంకోర్టు. అక్కడ వరకు కూడా పోతాం, మనకు జరిగిన అన్యాయాలకన్నిటికీ ఎంతవరకు వస్తుందో తీసుకుంటాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు వస్తుందో తీసుకుంటాం, దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు